తల్లిదండ్రులు కావాలనుకునే మీ కలని నిజం చేసుకోండి ఆర్థిక స్థితికి అనుకూల పద్ధతిలో మామ్ ఐవీఎఫ్ తో. మీరు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మిమ్మల్ని కాదన్నాడు, బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, కొన్ని రోజులు ఉంటున్నాడు, కొన్ని రోజులు వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ వస్తున్నాడు. అలాగే సెకండ్ టైం ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అసలు మళ్ళీ చంపడానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఎందుకు ప్రయత్నం చేస్తాడంటే అమ్మాయితో ఉన్నది ఒకటి బ్లూటూత్, రెండు ఒక దాంట్లో రెండు బ్లూటూత్లు ఉంటాయి కదా, అది కొనుక్కున్నాను. కొనుక్కొని అయితే ఛార్జింగ్ ఎంతవరకు ఆగుతుందో అని చెప్పేసి ఒక బ్లూటూత్ ఆయనకిచ్చి ఒక బ్లూటూత్ నేను ఉంచుకున్నా. ఆయనకి ఏంటంటే సింగిల్ బ్లూటూత్లు వస్తాయి కదా, అది అనుకోని చెప్పేసి ఆయన యూజ్ చేసిండు. బయటకు పోయినప్పుడు ఆయన ఎవరితో మాట్లాడుతున్నా అనేది నాకు తెలిసేది కాదు. ఇంట్లో ఉన్నప్పుడు నేను ఆ బ్లూటూత్ పెట్టుకొని అంటే ఆయన మీద డౌట్ వచ్చే నేను అది అట్లానే ఇచ్చిన. నేను ఇస్తే అది నేను చెవిలో పెట్టుకున్నా. చెవిలో పెట్టుకొని ఏం తెలియ అంటే హెల్త్ ఇష్యూ ఉంది నాకు, అల్సర్ ఉంది, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంది. దానివల్ల ఏం చేసిన అంటే బేబీ చక్కగా తినక ఏంటంటే బేబీని ఎక్కువ మొయ్యలేక అటు తిరగలేక ఎప్పుడు పడుకొని ఉండేదాన్ని అట్లనే పడుకున్నట్టుగానే చేసి అసలు ఆయన ఏం చేస్తుండు, ఇక్కడ ఉంటేనేమో కట్ అవుతుంది ఆయన మాట్లాడేది. అందుకని ఈ బెడ్రూమ్లోనే ఈ రూమ్లోనే రెడీ అయ్యేటోడు. ఈ రూమ్లో బ్లూటూత్ ఇలా పెట్టుకొని పడుకున్నా నేను జుట్టు కవర్ చేసుకొని. ఆయన నా దగ్గర బ్లూటూత్ ఉన్న విషయం ఆయనకు తెలియదు. ఆ అమ్మాయితోని బాత్రూంలోకి వెళ్ళి బ్లూటూత్తో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటే మొత్తం విన్నా. ఆమె ఏమంటుంది, నీకు నాకు సంబంధం లేదని కాగితం రాపించుకోనరా, అసలు ఆమెతో నీ ఎలాంటి సంబంధం లేకుండా ఆస్తి కావాలి డబ్బు కావాలని అంటుందని అని ఆమెకి డబ్బు కావాలి ఆస్తి కావాలి అని నేను ఎప్పుడు ఆయనతో అనలేదు. అయితే నీ భాగం నువ్వు ఎప్పుడైతే నువ్వు చేసుకుంటే మనకు ఒక సొంత ఇల్లు, మనం కిరాయి ఇంట్లో ఉంటున్నాం, మనము ఆ లోన్ పెట్టుకొని అన్నా కానీ ఆ కాగితాలతో సొంత ఇల్లు కొనుక్కుందాం, మనం కష్టపడి సంపాదించుకొని ఒక స్థాయిలో ఉండాలి అని అలా సంపాదించుకోవాలి అని చెప్పాను. కానీ నువ్వు వేరే అమ్మాయితో వెళ్ళి నువ్వు డబ్బు సంపాదించుకొనిరా అని నేను ఎప్పుడు ఆయనతో అనలేదు. నువ్వు ప్రశ్నించలేదు ఏంటి అసలు ఏం చేస్తున్నావు, నేను ఫోన్ విన్నాను. అదే ఆ రోజు అడిగాను నేను, ఆ రోజు విన్నాను, పూర్తిగా విన్నాను. ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరుగుతుంది, వాళ్ళిద్దరి మధ్య అసలు ఏంటిది అంటే వాళ్ళు నిజంగా వాళ్ళిద్దరి మధ్య వేరే ఎఫైర్ ఉందా లేకపోతే ఏదో నార్మల్గా మాట్లాడుతున్నాడా అనేది ఒక సందిగ్ధం ఉండి నాకు. ఇప్పుడు ఆ రోజు విన్నా, క్లియర్గా విన్నా, ఆమెతోనే ఎఫైర్ ఉంది, నన్ను వదిలిపెట్టి ఆమెతో ఉండాలనుకుంటున్నాడు అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. అమ్మాయికి తెలుసా సతీష్కి ఆల్రెడీ సతీకి ఆల్రెడీ మ్యారేజ్ అయిందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఒక పాప ఉందని, మళ్ళీ మీరు ప్రెగ్నెన్సీతో ఉన్నారని తెలుసా తను? నాకు అవన్నీ తెలియదు. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకునే దాంట్లో ఆ డిస్కషన్ రాలేదు. ఎంతసేపు తనేం చేస్తుంటది? అయితే ఇప్పుడు పోలీసు కేసు అయింది. అది అయితే ఫస్ట్ ఆ రోజు నేను విన్నాను కదా, విన్నాక అడిగాను నేను ఎవరా అమ్మాయి, అయితే రెడీ అయ్యాడు. ఆ రోజు ప్రోగ్రాం లేదు, ఎలాంటి ఈవెంట్స్ లేవు, ఆమె దగ్గరికి వెళ్ళడానికి రెడీ అయ్యి ప్రోగ్రామ్ అని చెప్పి నాతో నా అబద్ధం చెప్పి పోవడానికి రెడీ అయ్యిండు. పోతున్నాడు, ఎటు పోతున్నావు సత్య అన్న, ఈవెంట్ ఉంది వెళ్తున్నాను అన్నాడు. ఈవెంట్ పొద్దున్నది సాయంత్రం ఉంది, ఈవెంట్ చేసుకొని వస్తానికి వెళ్తున్నా అన్నాడు. అంటే ఎక్కడుందో ఈవెంట్, నేను కూడా వస్తాను, ఆగు రెడీ అవుతాను, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది, నీతో వచ్చి కూర్చుంటా నువ్వు ఈవెంట్ చేసుకో అని చెప్పిన. అంటే ఎందుకు నేను వెళ్ళి అక్కడ అన్నీ అరేంజ్ చేసి నేను వచ్చి తీసుకుపోతా, ఏం అవసరం లేదు, నువ్వు ఉంటూ నీకు హెల్త్ బాగాలేదు, మళ్ళీ కడుపులో బేబీకి ఏమన్నా అవుతుంది అని చెప్పేసి నన్ను బుకాయిస్తుండు. అంటే ఏదో నా మీద ఏదో ప్రేమగా చెప్పినట్టు చెప్తే, ఇన్ని రోజుల్లో అసలు బేబీ జాగ్రత్త తిన్నావా తినలేదా అని కూడా అడగలేదు నన్ను. ఈరోజు బేబీకి ఏమన్నా అవుతుంది వద్దంటూనే వింది, ఏదైనా మంచిదే, నీ ఏమట వస్తాపా అని అన్నాక ఎందుకు ఇంత మొండికేస్తున్నావు, అసలు ఏంది ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు అని అన్నాడు. ఇది నీకు టార్చర్లాగా అనిపిస్తుందా, నువ్వు ఎవరితో మాట్లాడినావు బాత్రూంలో అని అంటే, నేను ఎవరితో మాట్లాడలే, ఈవెంట్ వాళ్ళతో మాట్లాడినా అంటే బ్లూటూత్ తీసి చూపించిన. నీ దగ్గర ఏదైతే బ్లూటూత్ ఉందని రెండు బ్లూటూత్లు కొన్నా, నాకు డౌట్ వచ్చే కొన్నా, నీ మొత్తం నువ్వు ఏదైతే మాట్లాడినావు అవన్నీ విన్నా నేను, నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోతావా, నేను నీకేం తక్కువ చేసిన, నువ్వు ఎట్లా ఉన్నా నేను యాక్సెప్ట్ చేసిన, ఎన్ని తప్పులు చేసినా యాక్సెప్ట్ చేసిన, 13 సంవత్సరాలు నేను ఎట్లున్నానో నీకు తెలియదా, నీ కష్టంతో నేను బతకలే, నా కష్టంతోనే నేను బతికిన, ఇంకా ఇంతకంటే ఏ భార్య నీకు సపోర్టింగ్ ఉంటుంది, ఇంకా నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా ఆ పాప ముఖం చూడ బుద్ధి అవుతలేదా, నా కడుపులో బిడ్డేమవుతుంది నువ్వు ఆమెతో వెళ్ళిపోతే అని చెప్పి ఆ రోజు మస్తు ఏడిచిన.
వద్దు సత్తి, నువ్వు కావాలి సత్తి నాకు. నువ్వు ఎన్ని తప్పులు చేసినా కానీ నేను ఇష్టపడ్డా కానీ వేరే ప్రపంచం లేదు. నీలాగా నేను కలర్ఫుల్, ఎంతమందితో పాటలు పాడతా, వాళ్ళతో నేనే పేరు పెట్టుకోరాదా? నువ్వే ప్రపంచంగా బతికినా కదా సత్తి. ఏం తెలియని వయసులో అందరిని వదిలిపెట్టి నీ దగ్గరకు వచ్చిన, ఇంట్లోనే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావా అని చెప్పి ప్రెగ్నెంట్ అప్పుడు 5 నెలలు 6 నెలలు వంగడానికి కూడా ఓపిక లేకుండా అని కాలు పట్టుకుని కూర్చొని, వద్దు సత్తి ఇలాంటివి చెయ్యకు అని వదిలేసి అని అంటే, నేను నీకు నీకు కూసో నీకు చెప్తా అని అన్నాడు. అని అనేసరికి ఏం చెప్తావు ఆమె దగ్గర కోట్ అంటే, నన్ను ఆమెను ఒప్పించడానికి ఒప్పించడానికి దీనికి ఎట్లాగో డబ్బు పిచ్చింది, డబ్బు సంపాయి డబ్బు సంపాయి అంటుంది. ఈ రకంగా డబ్బాశ పెడితే ఆమెను ఒప్పుకుంటుంది అనే ఉద్దేశంతో కూసాబెట్టి ఆమె దగ్గర కోట్లు వస్తుంది. కొన్ని రోజులు ఆమెతోని నమ్మించి ఆమె దగ్గర ఉన్న డబ్బు ఆమె దగ్గర నాసి తీసుకొచ్చి, నీకు సొంతలు కావాలంటున్నావు కదా సొంతలు కట్టిస్తా, నీకు మంచి చూసుకుంటా, నేను వదిలిపెట్టా, నిన్ను మోసం చెయ్య అని మాట్లాడు అని చెప్పుకుంటూ వచ్చిండు. ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. నేను ఈ ఇదంతా ఎవరన్నా కానీ ఇప్పుడు ఏ ఆడదైనా కానీ ఇట్లా నమ్మేస్తే ఎందుకు నమ్ముతుంది, ఎందుకు వదిలిపెడుతుంది? ఆమెకి పాప ఉంది, నేను పెళ్ళయిందని కూడా చెప్పిన కొన్ని రోజులు 1-3 నెలలు ఓపిక పట్టు. నిన్నేం మోసం చేయను నేను, నిన్నేం ఎప్పుడు నాతో కూసోబెట్టి భార్య భర్తల్లాగా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. కనీసం ఎటన్నా ఈవెంట్కి పోయి వచ్చినా ప్రేమగా నా పక్కన పడుకున్నది కూడా లేదు. వస్తాడు హాల్లో సాపేసుకొని వండుకుంటాడు, చాటింగ్ చేసుకుంటుంటాడు, వస్తాడు ఒక సోఫాలో వండుకుంటాడు, ఎవరితోనూ వీడియో కాల్ మాట్లాడతాడు. సరే ఈయన ఇట్లనే ఉండాలి అని నేను పిల్లలు పాప పుట్టిన కానీ నాకు పాప అలవాటు అయిపోయింది. ఇంకా ఈయన ధ్యాస కూడా లేదు, ఈయన రావాలి కానీ ఎప్పుడు మాట్లాడినాడు, ఆ రోజు కూర్చోబెట్టి మాట్లాడిండు, అవన్నీ రికార్డ్ చేసిన నేను. ఎందుకంటే 13 సంవత్సరాలు ఇంత ప్రేమగా ఎప్పుడు మాట్లాడలే నాతోటి. ఏదో నన్ను ఒప్పించడానికే ఈ ప్లాన్ చేస్తుండంటే నాకు వద్దు సత్తి, డబ్బు వద్దు నాకు, నువ్వు ఉంటే చాలు, ఈ డబ్బులు వద్దు, ఈ ఆస్తులు వద్దు, ఈ అంతస్తులు వద్దు. ఇప్పుడు వేరే అమ్మాయిని మోసం చేసినట్టే కదా, నన్ను మోసం చేసినట్టే కదా, వేరే అమ్మాయితో ఉంటే మోసం చేసినట్టు కాదా అని అంటే, ఏం చేసినా ఇంకేం చెప్తాడు అని చెప్పి సరే ఒప్పుకున్నట్టే నటించిన. నటించి సరే అమ్మాయిని తీసుకురా అమ్మాయితో మాట్లాడదాం, ఏం తీస్తుందో చూద్దాం, ఇంకా ఆమెతో ఎట్లుంటావు ఏం చేస్తావు అని మొత్తం క్లియర్గా మాట్లాడి రికార్డ్ చేసి పెట్టుకున్నా. పెట్టుకుంటే నువ్వు అవసరం లేదు నువ్వు పోవద్దు అని అడ్డం తిరిగిన. ఫస్ట్ రోజు వదిలేసిన, ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని ట్రై చేసినాం. ట్రై చేసినాం కానీ కుదరలే, అంటే దొరకనీయలే. ఈ కథలు ఏం పడకు, నాకు సైకాలజీ దెబ్బ నాతో కొట్టకు, నువ్వు నేను చెప్పినా కదా 1-3 నెలలు టైం, ఈ 3 నెలలు గిదే చెప్పుకుంటూ వచ్చిండు. నువ్వు నాకు ఊకి ఇట్లా చేసి నాకు ఫోన్లు చేస్తే నా మైండ్ ఖరాబ్ అయిపోతుంది, టార్చర్ అయిపోతుంది నాకు అని చెప్పి నన్ను, అంటే ఒక అమ్మాయి కాడికి పోవద్దు అలా అంత చెప్పినాక కూడా ఏ ఆడ వదిలిపెడుతుంది? నువ్వు ఏడున్నావు, ఈ అమ్మాయి కాడికి పోతాడేమోననే భయం అవుతుంది కదా. అట్లా ఏం 3 నెలలు ఇట్లనే టార్చర్ పెట్టిండు ఒక్కదాన్ని. ఆయన 9 గంటలకు వెళ్ళిపోయి నైట్ తెల్లవారుజామున 5 గంటలకు వచ్చేది, 4 గంటలకు వచ్చేది, 2 గంటలకు వచ్చేది. అట్లనే ప్రెగ్నెన్సీ పెట్టుకొని బయటనే ఆయన కోసం కాపలలు కాసుకుంటూ కూర్చునేది. ఏ టైం వస్తాడో, ఈరోజు ఏ టైంకి వస్తాడో, ఆయన నైట్ అంతా మెలకుతూ ఉండి ఆయన వచ్చినాకనే పడుకునేది. ఫోన్ అంటే ఫోన్ ఇవ్వకపోయేది, ఫోన్ ఎవరితో మాట్లాడినావు, ఫోన్లో ఎవరు అని అంటే ఫోన్ మాట్లాడు. ఇంటికి వచ్చినా కానీ ఆమె ఫోన్లు చేసి టార్చర్ పెట్టేది, అంటే ఏం మాట్లాడేటోళ్ళు తెలియదు కానీ ఆమె ఫోన్ వస్తే ఇంట్లో అస్సలు ఉండేటోడు కాదు, బయటకు వెళ్ళిపోయేటోడు ఏ నైట్ అయినా కానీ. అందులో అట్లా అడ్డం తిరుగుతున్నానని చెప్పి ఇంకెక్కువైపోయింది దానికి, అంటే ఇంకా నిఘా ఎక్కువైపోయింది. ఫోన్ అడుగుతుంది, ఫోన్ 24 అవర్స్ నాకు ఫోన్లు చేసుకుంటుంటుంది, నేను వచ్చేదాకా నిద్ర పోతలేదు, నాకు కాపలాలు కాసుకుంటుంటుంది అని చెప్పి ఒకరోజు తెల్లవారుజామున ఆమెను తీసుకొని వచ్చిండు ఇంటికి డైరెక్ట్. అమ్మాయిని తీసుకొచ్చిండు. అమ్మాయికి ఎంత పకడ్బందీ తీసుకొచ్చిండు అంటే ఆమెను గుర్తుపట్టకుండా మా స్కార్ఫ్ కట్టుకొని కళ్ళ వరకే కనబడేటట్టు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి ఇదివన్ కోట మీద ఇక్కడ కూర్చొని నీతో మాట్లాడడానికి వచ్చినాం, నీతో గొడవ పడ్డానికి రాలేదు,
అని అని అంటుంది వచ్చి. నేనేమో బెడ్రూమ్లో వండుకొని ఆయన వచ్చిన అని చెప్పి చిన్నగా లేచి వచ్చిన. లేచి వస్తే రాంగలోనే ఆ మాట అన్నారు. ఆ మాట అనగానే అసలు నువ్వు ఎవరితో నువ్వు నా ఇంటికి వచ్చి నీతో మాట్లాడడానికి రాలేదు, నేను టార్చర్ పెట్టడానికి వస్తున్నా అంటున్నారు. నా భర్త నేను ఏమన్నా చేసుకుంటా, అసలు నువ్వు నా ఇంటికి రావడానికి ఎవరు ఎవరితో నువ్వు అని చెప్పేసి ఆమె మీదకి వెళ్ళిన. ఆ మాస్క్ తీయడం, ఆ స్కార్ఫ్ గుంజు ఆమె అసలు ఆమె ఎవరో చూడడానికి ఆ మాస్క్ తీయనీయకుండా నన్ను ప్రెగ్నెంట్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీ అని కూడా తెలివ చూడకుండా నెట్టేసింది. నెట్టేస్తే వెనక పడబోయి ఇంకా నేను ఇట్లనే కడుపు నిలబట్టుకొని నేను పడకుండా నేను నిలదొక్కొని ఏంది సత్తి ఇది నన్ను నెడుతుంది నసలు లేకపోతే ఏంది అని చెప్పేసి వాళ్ళు పైకి పోయినా. నేను పైకి పోతే ఆమెకు సైగ చేసిండో ఏం చేసిండో తెలియదు. నన్నేమో బెడ్రూమ్ ఆమె ఎప్పుడు వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. నన్నేమో బెడ్రూమ్లోకి తీసుకుపోయి చెంపలకేసి పట్ల పట్ట 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 కొట్టి ఈ గొంతుని ఇట్లా కోడక నొక్కి పైకి లేపిండు. 9వ నెలలో ఇది జరిగింది. లేపేసరికి బేబీ వెయిట్ నా నేను వెయిట్ మొత్తం నరాలు ఇలా బిగుసుకుపోయినాయి. బిగుసుకుపోయి ఇంకా కళ్ళు కింద పడిపోయినా. కళ్ళు కింద పడిపోతే ఇంకా మేము గొడవ పెట్టుకుంటుంటే పాప కూడా లేచింది. ఆ గొంతు పట్టుకొని పిసుకోవడం నన్ను కొట్టడం పాప చూసింది. పాప చూసి ఏడుస్తుంది, డాడీ డాడీ మమ్మీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ అనుకుంటా. ఇంకా నేను సోయి తప్పి కింద పడిపోయినా. కింద పడిపోతే ఈ కళాకారుల పిల్లలు ఇక్కడ రూమ్లో ఉంటారు, బయట రూమ్లో ఉంచితే పైసలు అవుతాయి అని ఇంట్లోనే పెట్టిండు వాళ్ళని. ఇంట్లో పెడితే ఇంకా అప్పుడు వాళ్ళు పళ్ళకు పెట్టడానికి బయటకు పోతారు. పళ్ళకి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పళ్ళకి వెల్కమ్ ఉంటుంది. ఫస్ట్ ఎంట్రీ మిషన్స్ అవన్నీ పెట్టడానికి వెళ్తారు. అంటే ఈ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు లేరు ఇంట్లో, వాళ్ళు లేరు. పళ్ళకి పెట్టడానికి వెళ్ళారు. వెళ్తే ఇంకా వాళ్ళు వచ్చేసరికి నేను అన్కాన్షియస్ పడిపోయి ఉన్నా. అప్పుడే పనామ కూడా వచ్చింది, ఇంట్లో పనిచేస్తుంది ఉషా అని అమ్మాయి కూడా వచ్చింది. వచ్చి ఏందన్నా ఇంట్లో ఇట్లా పడిపోయి ఉంది అని వీళ్ళు కూడా వచ్చి వీడియో రికార్డ్ చేశారు. అంటే ఆయన వచ్చేసరికి నన్ను నేను కింద పడిపోయి ఉన్నానంట, నా కాళ్ళకి నన్ను లేపి నన్ను కాళ్ళకు పెట్టుకొని లేపినట్టు చేస్తున్నట. వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళు వచ్చిన విషయం తెలిసి నా మీద కేడొస్తుందనని ఏదో నా మీద ప్రేమ ఉన్నట్టు నేను పడిపోతే నన్ను ఏదో కాపాడుతున్నట్టు ఆ వీడియోస్ కూడా ఉన్నాయి సార్ వాళ్ళకు. పెట్టాను అయితే అయిపోయినాక నన్ను అంబులెన్స్లో హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ చేశారు. తీసుకెళ్ళి ఐసీయూలో జాయిన్ చేసినాక నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎంతసేపటికో నాకు మెలకు వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్న ఆక్సిజన్ ఇవన్నీ పెట్టున్నారు. పెట్టున్నాక నా దగ్గర ఆ అమ్మాయి ఉంది, పని అమ్మాయి, పని మనిషి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి ఉంది. అమ్మాయి ఉన్నాక ఏమైందిరా అని అంటే, అక్క నువ్వు అసలు బతుకుతావు అనుకోలేదు అక్క, అసలు నీకు సోయి కూడా లేదు, ఇట్లా తీసుకొచ్చినాం అక్క, కళ్ళు తిరిగి పడిపోయినావంట కదంటే, కళ్ళు తిరిగి పడిపోలేదురా, ఇది జరిగింది, నన్ను ఆ అమ్మాయి వచ్చింది, ఇట్లా జరిగింది, మా ఆయనేమో ఇట్లా గొంతు పెట్టి ఇట్లా లేపిండు అని అనగానే నాకేం తెలియదు, నేను బాత్రూంలో ఉంటే కళ్ళు తిరిగి పడిపోతే నేను వచ్చి చూసినానని చెప్తున్నాడు అందరికీ. ఇంకా నాకు కేసు పెట్టాలి ఇంకా అంటే చంపడానికి కూడా. ఆమె ఇంటికి తీసుకొచ్చి వేరే ఆడదాన్ని, ఆయన ఎఫ్ఐఆర్ పెట్టుకున్న ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి మరీ నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు. ఇంక నేను ఎందుకు వదిలిపెట్టాలని చెప్పేసి ఇంకా నాకు కనీసం కడుపులో బిడ్డను బతికించుకోవడానికి కోసమన్నా, నా బిడ్డను బతికించుకోవడం కోసమన్నా నేను కేసు పెట్టాలి. ఇంకా నా భవిష్యత్తు చూసుకోవాలి, ఇంకా నాకు భర్త వద్దని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయి కేసు పెట్టిన. అటెంప్ట్ మర్డర్ కేసు రాపిచ్చి పిల్లలతో రాపిచ్చి నేను సంతకం పెట్టి తీసుకుపోయి, నేను లేవలేని పరిస్థితి, నేను స్టేషన్కి వెళ్ళలేని పరిస్థితి, తీసుకుపోయి సబ్మిట్ చేయండి అని చెప్పిన. తీసుకుపోయి వాళ్ళు సబ్మిట్ చేసారు. చేసినాక కూడా వాళ్ళు కేసు చేయలేదు. పోలీసు వాళ్ళు కేసు చేయలేదు ఎఫ్ఐఆర్ రాయలేదు. రాయకుంటే నేను తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాక స్టేషన్ కాడికి వెళ్ళిన. వెళ్తే ఆయనను పిలిపిస్తే నేను చేయలేదు అంటాడు, నేను పోలేదు అంటాడు. అసలు లేదు, ఆమెనే కళ్ళు తిరిగిపోయింది, అబద్ధం చెప్తుంది అని అంటాడు. ఇంకోటి ఏంటంటే ఆస్తి కోసం, నా కోసం కాదు, నా ఆస్తి కోసం ఇదంతా చేస్తుంది అని అంటాడు. అని అంటే ఇన్ని సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల నుంచి ఆస్తి కావాలి అనుకుంటే నేను క్రైమ్లలో ఎందుకు ఉంటాను, ఈవెంట్లు ఎందుకు చేస్తాను, మరి కావాలని మేమిద్దరం మంచి బతకాలని చెప్పేసి నాకేదో ఈమని నేను అడగలేదు ఎప్పుడు. కనీసం వాళ్ళ ఆస్తిలో ఒక బియ్యం కట్ట కూడా నేను తినలేదు అత్తమామలకు సంబంధించి.
అలాంటిది ఆస్తి కావాలి ఆస్తి కావాలని ఎట్లా అంటావా అని ఎవరు అడగలేదు. ఆయన 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 వర్షంలో ఆయన చెప్పిండు. చెప్పినాక సిఐ సార్ ఏమన్నా అంటే భార్య భర్తల గొడవ కడుపుతో ఉన్నావు, ఒక పాప ఉంది, ఇప్పుడు కేసు చేస్తే జైలుకు పోతాడు, నువ్వు కడుపుతో ఉన్నావు, నీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, ప్రెగ్నెంట్ డెలివరీ అయ్యేదాకా ఓపిక పట్టమ్మా. ఫస్ట్ ఏడుస్తున్నాడు సిఐ సార్ దగ్గర, ఏడుస్తున్నాడు, నాకు ఏం తెలియదు సార్, నాకు ఏం తెలియదు, అన్ని నిందలు వేస్తుంది, అబద్ధాలు వేస్తుంది అని చెప్పేసి సిఐ సార్ దగ్గర ఏడ్చిండు. ఏడ్చేసరికి ఇట్లా కాదు, మిమ్మల్ని కౌన్సిలింగ్ ఫస్ట్ కౌన్సిలింగ్ ఇప్పిస్తే మీరు సెట్ అవుతాడని చెప్పి కౌన్సిల్ మేడం సఖీ కేంద్రానికి పంపించిండు సార్. సఖీ కేంద్రానికి పంపిస్తే నేను మంచిగా చూసుకుంటా మంచిగా ఉంటా అని చెప్పి అక్కడ చెప్పి వాళ్ళు చెప్పిందంతా విని ఇంటికి రాగాలోనే మళ్ళీ స్విచ్ ఆఫ్ వేసుకుని వెళ్ళిపోయాను. ఆమెతోటి 5 రోజుల వరకు రాలే. మళ్ళీ నేను మళ్ళీ స్టేషన్కి పోయినా, ఇది సార్ పరిస్థితి, మీరు కౌన్సిలింగ్ పంపించారు, మీరు ఇట్లా చెప్పారు, కేసు చేయలే, నన్ను చంపడానికి కూడా వెనకాడలేదు, కానీ మీరేమో మీరు మీ మాటకి గౌరవించి నేను పైన ఏదో న్యాయం జరుగుతుందని అని వెళ్ళిపోయిండు సార్ అని అంటే అప్పుడు కేసు చేసిండు. అప్పుడు కేసు చేసినాక మళ్ళీ పిలిపించారు. పిలిపించాక కేసు అయినాక పిలిపించారు. పిలిపించాక మంచిగా ఉంటానని చెప్పి కేసు చేయొద్దు ఏం చేయొద్దని మంచిగా ఉంటానని చెప్పి మళ్ళీ స్టేషన్లో చెప్పిండు. స్టేషన్లో చెప్పినాక నేనేం చేసిన అంటే ఫస్ట్ ఊర్లో తెలవాలి ఈ విషయం, నన్ను చంపిన విషయం ఊర్లో తెలవాలి, ఆమెది ఆమెతో ఉంటున్న విషయం ఊర్లో తెలవాలని చెప్పేసి కార్ బుక్ చేసుకొని ఊర్లోకి పోయి సర్పంచ్ని కలిసినాం. సర్పంచ్ని కలిస్తే సర్పంచ్ ఏమన్నాడు, ఇప్పుడే ప్రాపర్టీ అవన్నీ అనకమ్మ, వాడేమంటుండు నేను అద్దాట నా ప్రాపర్టీ కావాలంట అని అంటున్నాడు. అంటే నేను వద్దని అన్నాను బాబాయ్, నేను వద్దని అనలేదు కదా, ఆయన కావాలి వేరే ఆమెతో ఎఫేర్ పెట్టుకొని ఉంటున్నాడు, కాకపోతే ఆమెకి ఎక్కడ ఇదంతా ఇచ్చేస్తే రేపు నా పిల్లలు రోడ్డును పడతారు అని చెప్పి నేను అది ఆయనకు సంబంధించిన ప్రాపర్టీ రాసేయమని అడుగుతున్నాను, నాకొద్దు నా పిల్లలకు రాసేయమని అడుగుతున్నాను అనని చెప్పేసి ఆయనతో అనడం జరిగితే ఆయన సరే ఈ ఒక్కసారి చూద్దాం మారుతాడేమో మంచిగా ఉంటాడేమో అని చెప్పేసి ఆయనతో రాపించుకున్నాడు. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో రాలేదు ఎలాగో, డెలివరీ ఎప్పుడైనా వచ్చాడు అసలు? డెలివరీ అప్పుడైతే నిజంగా చెప్పాలంటే ఒక బేబీకి భర్త ఇచ్చేటప్పుడు అంటే నార్మల్ డెలివరీ అప్పుడు రాలేదు, ఆ పెయిన్స్ అప్పుడు రాలేదు. నైట్ ఎవరు లేరు నా దగ్గర, మా అమ్మ కూడా రాలేదు నా దగ్గరికి, ఎవరు లేరు, పాప నేనే ఉన్నాం. పెయిన్స్ వస్తున్నాయి, పెయిన్స్ వస్తుంటే ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయని అయితే బయట అప్పుడు అన్నోన్ పర్సన్కి ఉమ్మనీరు పోతున్నాయి, ఉమ్మనీరు పోతున్నాయి అని చెప్పి నాకు అర్థమవుతుంది. కానీ అన్నోన్ పర్సన్స్కి ఇలా అవుతుంది ఇలా జరుగుతుంది అని అయితే చెప్పుకోలేం కదా, హస్బెండ్ పక్కన లేరు,